ఈరోజులు అబ్బాయిలు అమ్మాయిలు ప్రేమ ప్రేమ అని చెప్పి ప్రేమలో పడిన తర్వాత ఆ అబ్బాయినే చేసుకుంటా ఆ అమ్మాయినే చేసుకుంటా అని చెప్పి ఆఖరికి తల్లి తండ్రిని నిస్సహాయ స్థితికి తోసేస్తున్నారు. ఒకవేళ వద్దు తల్లి, ఆ సంబంధం వద్దు తల్లి, అది నీకు కానీ మన కుటుంబానికి కానీ మన విశ్వాసానికి కానీ తగనటువంటి సంబంధం, దయచేసి వద్దు తల్లి అని అంటే వీళ్ళేం చేస్తారు, బెదిరించేస్తారు, విషం పోసుకుని చచ్చిపోతా, నిద్ర మాత్రలు మింగేస్తా, లేదా మీకు ఇష్టం లేకపోతే చెప్పండి నేనే వెళ్ళిపోయి ఆ అబ్బాయితో వెళ్ళిపోతా, వెళ్ళిపోయి ఎక్కడో ఒక చోట చెట్టు కింద పెళ్లి చేసేసుకుంటా. ఈ తల్లి తండ్రి కాస్తో కోస్తో పరువు ప్రతిష్ట కలిగినటువంటి వాళ్ళు, ఇది అన్నంత పని చేస్తుంది, అఘాయిత్యం చేస్తుంది, అడ్రస్ లేని చోటకెళ్ళి వాడిని పెళ్లి చేసేసుకుంటుంది, ఆ తర్వాత మన పరువు అంతా బజార్కి ఇచ్చేస్తుంది, ఏం చేస్తారు చెప్పండి? చచ్చిపోతానంటే, విషం పుచ్చుకుంటానంటే, ఆత్మహత్య చేసుకుంటానంటే, లేకపోతే చెప్పబెట్టిన వెళ్ళిపోతాను వాడితో లేచిపోతానని చెప్పంటే ఏ తల్లిని ఏ తండ్రిని ఏం చేయగలరండి? నిస్సహాయ స్థితి. తమ్ముడు చెల్లి దయచేసి అలాంటి పని చేయొద్దు.